హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈ సినిమా భూతద్దం లేకుండా మామూలు అద్దాలు వేసుకుని ఈ భూతద్దం భాస్కర్ నారాయణ సినిమా అయితే చూడటం జరిగింది థియేటర్స్ రిలీజ్ అయినప్పుడు చూడటం కుదరలేదు ఇవాళ ఆహా ఓటీటీలో ప్లే అవుతుంది ఇంకా ఓహో అనుకుంటూ లేట్ చేయకుండా పొద్దునే లేచి మరి టూ అవర్స్ ట్వెల్వ్ మినిట్స్ ఉన్న ఈ కామెడీ థ్రిల్లర్ మూవీని చూసేయటం జరిగింది శివాకాంత్ కురి రాశి సింగ్ అరుణ్ కుమార్ అండ్ దేవి ప్రసాద్ లీడ్ రోల్స్ లో చేశారు పురుషోత్తం రాజ్ రాసి డైరెక్ట్ చేశారు అసలు స్టోరీ ఏంటంటే ఆంధ్ర కర్ణాటక స్టేట్స్ బార్డర్ లో ఫారెస్ట్ దగ్గర కంటిన్యూస్ గా తలలు లేకుండా డెడ్ బాడీస్ దొరుకుతుంటాయి అసలు చనిపోతుంది ఎవరు ఈ హత్యలన్నీ ఎవరు చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు లాస్ట్ కి చేసిన వాళ్ళని పట్టుకున్నారా లేదా అనేదే స్టోరీ ఈ కేసెస్ ఇన్వెస్టిగేషన్ అయితే స్టార్ట్ చేసి స్టోరీని ముందుకు తీసుకెళ్తారు అసలు జనరల్ గా డిటెక్టివ్ స్టోరీస్ అన్ని ఇంచుమించు ఒకే ప్యాటర్న్ లో ఉంటాయి కానీ అవి ట్రావెల్ అయ్యేటప్పుడు స్టోరీ ప్రొసీడ్ అయ్యేటప్పుడు ఎంత ఇంట్రెస్టింగ్ గా చూపిస్తారు అనే దాని మీద సినిమా రిజల్ట్ ఆధారపడి ఉంటది ఇంతకీ మన ఈ భూతద్దం భాస్కర్ నారాయణ సినిమా ఎలా ఉంది అంటే ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో పౌరాణిక మ్యాచ్ చేయడం వల్ల ఒక కొత్త సినిమా చూసాము అనే ఫీల్ వచ్చింది కానీ ఆ డిటెక్టివ్ రోల్ ఇంకో కొంచెం బెటర్ గా ఉంటే బాగుండేది నాకైతే సినిమా బానే ఉంది ఒకసారి చూడొచ్చు అనిపించింది వీడియో లాస్ట్ వరకు చూసి డీటెయిల్ గా తెలుసుకోండి ఎక్కడ ఏది రివ్యూల్ ఈ సినిమాలో నాకు నచ్చిన పాయింట్స్ ఏంటంటే ఈ మూవీ కాన్సెప్ట్ బాగుంది డిఫరెంట్ కాన్సెప్ట్ తో మైథాలజీ అదే పురాణం యాడ్ చేసి చేయటం వల్ల కొత్తగా ఉంది విఎఫ్ ఎక్స్ అండ్ తో చెప్పే పౌరాణికం ఆ కథ బాగుంది ఫస్ట్ హాఫ్ మీద సెకండ్ హాఫ్ ఇంకొంచెం బెటర్ గా ఇంట్రెస్టింగ్ గా ఉంది ఫ్రెండ్ గా చేసిన అరుణ్ కుమార్ అండ్ దేవి ప్రసాద్ పర్ఫార్మెన్స్ బాగుంది శ్రీచరణ్ పాకల బీజం మోస్ట్లీ బానే ఉంది ఇంటర్వెల్ అండ్ ప్రీ బాగున్నాయి ఇంకా ఈ సినిమాలో నాకు నచ్చనివి ఏంటంటే స్టోరీ బాగున్న ఎగ్జిక్యూషన్ అంత అనిపించలేదు స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ ఇంకా బెటర్ గా ఉండాల్సింది శివ కందకూరి పర్ఫార్మెన్స్ ప్రీవియస్ మూవీ మీద బెటర్ ఉంది కానీ అక్కడ అంత అనిపిలేదు రాశి సింగ్ పర్లేదు అనిపించింది ప్రొడక్షన్ వాల్యూస్ అంతగా లేవు ఇక డిటెక్టివ్ మూవీలో రివీల్ అయ్యేటప్పుడు వచ్చే థ్రిల్ కొన్ని చోట్ల అంతగా ఫీల్ అవ్వలేము క్లైమాక్స్ కొంచెం సింపుల్ గా ఎంటర్ చేశారు అనిపించింది ఓవరాల్ గా చెప్పాలంటే ఈ భూతద్దం భాస్కర్ అనే మూవీని ఆ డిఫరెంట్ కాన్సెప్ట్ కోసం అండ్ కొన్ని ట్విస్ట్ అండ్ సీన్స్ కోసం ఒకసారి అయితే చూడొచ్చు ఇది మన ఈ సినిమా వ్యూ రివ్యూ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేయండి మరెన్నో సినిమా కబుర్లతో మళ్లీ కలుద్దాం అని కలిసి ప్రయాణిద్దాం మీ యూఎస్ ని తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ మీ ఈ సినిమా ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు సినిమా